రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు యాదృచ్ఛికంగా జరుగుతాయి కొన్ని స్ట్రాంగ్గా జరుగుతుంటాయి కొన్ని వ్యూహాత్మకంగా జరుగుతుంటాయి కొన్ని ట్రాప్ బేస్డ్ మీద జరుగుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శివసేన కాంగ్రెస్ ఎన్సిపిల మధ్యన చర్చలు కానీ లేకపోతే ఇవాళ జరిగినటువంటి రాజకీయం అంతా ఏంటి అవతలు ఉన్నటువంటి వాళ్ళని అడ్డుకోవడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం ఇది ఫస్ట్ నుంచి ఉన్నటువంటి బంధం కాదు ఒక పరిస్థితుల ప్రభావితమైనటువంటి ప్రయత్నం ఇది దాంట్లో మళ్ళీ భేదాలు ఇట్లాంటివన్నీ కూడా చూసున్నాం అదే విధంగా కొన్నిసార్లు యాదృచ్ఛికంగా వ్యూహాత్మకంగా జరిగేటువంటి ప్రక్రియలు ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి సపోర్టింగ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఆ తర్వాత ఆయన మూడు నాలుగు అంశాలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిగదీస్తూ కార్యక్రమాలు నిర్వహించడం ఆ కార్యక్రమాల సందర్భంలో ప్రజల్లో వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా వెనక్కి తగ్గినటువంటిది లేదా యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ తరువాత తెలుగుదేశం ప్రభుత్వంతో విభేదిస్తూ ఆయన ఓపెన్గా మీటింగ్ పెట్టడం అక్కడి నుండి కంటిన్యూగా టీడీపీ మీద అటాక్ చేయడం జరిగిపోయింది కరెక్ట్గా ఎన్నికలకు ముందు ఒక రెండు మూడు నెలల ముందు అకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీని గురించి నామమాత్రంగా విమర్శిస్తూ అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు ప్రారంభించేటప్పటికి వీళ్ళిద్దరి మధ్యన రహస్య ఒప్పందం కుదిరిపోయింది అన్నటువంటి ఒక సంకేతం జనంలోకి వెళ్ళడం అదే సందర్భంలో మంగళగిరిలో ఇటు పక్కన కుప్పంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయకపోవడం ఇటు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి భీమవరం గాజువాకలో చంద్రబాబు నాయుడు ప్రచారం చేయకపోవడం ఈ అన్నిటి పరిణామాలతో జనంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లినటువంటి సంకేతం ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన బంధం కుదిరిపోయిందని సరే దానికి తోడు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా ఇదిగో పవన్ మానవడే మనకు సంబంధించిన అని ప్రచారం చేయడం అదే తర్వాత పెద్ద ఎత్తున సీట్లు దాదాపుగా ఇరవై ముప్పై సీట్లలో మార్పు రావడానికి అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టర్న్ కావడానికి అదే కారణమైంది ఈ రహస్య బంధం ఏంటి అన్నటువంటిది సరే అక్కడే ఆ రోజున వాస్తవంగా కనీసం ఓ పది పదిహేను సీట్లు గెలుచుకోగలిగినటువంటి జనసేనకి దెబ్బతినడానికి కారణం అయితే ఆ రోజున తెలుగుదేశం పార్టీ వేసినటువంటి రాజకీయ ఎత్తుగడ అదే సందర్భంలో దానివల్ల తెలుగుదేశం ఏమైనా ప్రయోజనం పొందిందంటే పొందకపోగా తాము దెబ్బతింటూ ఇటు జనసేనను కూడా దెబ్బతీసింది సీట్లు పెంచుకోవడానికి లేదా తగ్గేటువంటి ఓట్లని కంట్రోల్ చేసుకోవడానికి తను చేసిన ప్రయత్నంలో జనసేన భారీగా దెబ్బతింది ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ మామూలుగా నడిచిపోయింది మేము వాళ్ళతో సంబంధం లేదన్నటువంటి కోణమే ప్రచారం చేశారు అయితే అకస్మాత్తుగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో తెలుగుదేశం స్ట్రాటజిక్ మూవ్ చేస్తోంది పవన్కి సంబంధించినటువంటి ఉద్యమాలను కానీ వాటిట్లలో పాజిటివ్గా స్పందిస్తున్నాం పవన్ పట్ల పాజిటివ్గా స్పందించడం భారతీయ జనతా పార్టీ పట్ల పాజిటివ్గా స్పందిస్తూ ఉండటం కలిసేటువంటి ప్రయత్నం చేయడం భారతీయ జనతా పార్టీ అయితే నిర్మోహమాటంగా వ్యతిరేకిస్తోంది మీతో కలిసే ప్రసక్తి లేదంటోంది ఏకంగా విమర్శలనే ఎక్కువ పెడుతుంది అదే సందర్భంలో పవన్కి వచ్చేటప్పటికి చంద్రబాబు పట్ల సాఫ్ట్ కార్నర్గా ఉండటం ఆ హయాంలో అప్పుడు మీరు తప్పు చేశారంటూ ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్ కానీ డైరెక్ట్గా టార్గెట్ చేస్తుంటారు సరే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి టార్గెట్ చేయడంలో సహజంగా అంగీకారం అయితే ఈ పవన్ లాంగ్ మార్చిలో తెలివిగా తెలుగుదేశం పార్టీ అక్కడ మిగతా వాళ్ళందరూ వదిలేసినా కూడా తెలుగుదేశం మాత్రం అటెండ్ అయింది సరే లోక్సత్తా కౌంటబుల్ కాదు అక్కడ ప్రధాన పోటీలో లేనటువంటిది కాబట్టి ప్రస్తుతానికి ఇంతకు ఇంతకుముందు ఏదైతే పవన్తో పోటీ చేసిన బీఎస్పీ కమ్యూనిస్టులు కూడా దూరం అయ్యారు బట్ తెలుగుదేశం శత్రువు అయినటువంటి తెలుగుదేశం నాడు శత్రువుగా ప్రకటించబడినటువంటి తెలుగుదేశం వచ్చేటప్పటికి వేదిక ఎక్కి కూర్చుంది ఇప్పుడు వాళ్ళు వ్యూహాత్మకంగా మళ్ళీ పవన్ ని పిలుస్తున్నారు అంటే ఈ లోపు ఇప్పటికే నారా పవన్ నాయుడు అంటూ ఓ ప్రచారాన్ని వీళ్ళిద్దరి మధ్యన బంధం కుదిరిపోయింది అన్నటువంటి ప్రచారాన్ని ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది ఇట్లాంటి దశలో ఇప్పుడు మళ్ళీ పవన్ దగ్గరికి ఇవాళ తెలుగుదేశం పార్టీ బృందం వెళ్ళింది అదే సందర్భంలో పవన్ వ్యవహరించినటువంటి తీరులో కూడా కాకుండా ఓపెన్గా ఇద్దరి పొత్తు అన్నటువంటి దాన్నే జనాల్లోకి ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం తెలుగుదేశం చేస్తుంది ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ దగ్గరికి పంపించలేదు లేకపోతే మిగతా కమ్యూనిస్టుల దగ్గరికి పంపించలేదు మిగతా వాళ్ళ దగ్గరికి ఫోన్లో మాట్లాడారు కొంతమందితో అనేటువంటిది ఊరికినే ఒక ప్రచారం చేస్తుంది ఫోన్లో మాట్లాడడం అయితే పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడినప్పుడు టీడీపీ ఓపెన్గా వెళ్ళింది అదే సందర్భంలో ఇప్పుడు టీడీపీ బృందాన్ని పంపించేటైతే అందరి దగ్గరికి బృందాలు పంపించాలి కదా పంపించకుండా కేవలం పవన్ దగ్గరికి బృందాన్ని పంపించి మిగతా వాళ్ళతో ఫోన్లో మాట్లాడాంలే అన్నటువంటి పాయింట్తో క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ రేపు పొద్దున జనసేన కనుక వేదిక నెక్కితే అది ఉద్యమం కోసమే ఎక్కచ్చును అక్కడ మాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఇక్కడ వెళ్ళకలేదు బట్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు బంధం అనేటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి మరింత సీరియస్గా ఉపయోగపడుతుంది అందుకని విజయసాయి రెడ్డి కూడా అదే ట్వీట్లతో విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితుంది ఇక్కడ పవన్కి ఒక కంపల్షన్ తెచ్చిపెట్టింది తెలుగుదేశం పార్టీ కంపల్షన్ ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశంతో బంధం ఇది ఉద్యమం కోసమే అనిపించినా కూడా అది ఓపెన్ బంధం ఇప్పుడు మిగతా పార్టీలని పక్కన పెట్టేసేసి వీళ్ళిద్దరి మధ్యనే కలుస్తున్నటువంటి సంకేతం ఫ్యూచర్లో ఫిక్స్ అయిపోతుంది ఇక అది ఎన్నికల్లో కూడా కలిసి ఉంటారా ఇక అంటే ఖచ్చితంగా కలిసి ప్రయాణం అన్నటువంటిదే ప్రజల్లోకి వెళ్తుంది అదే సందర్భంలో భవిష్యత్తులో తెలుగుదేశంతో బంధం ఉండాలి అనుకుంటే ఇదే విధానం కొనసాగించుకోవచ్చు నష్టమేం లేదు లేదు ఉండదు అనుకుంటే కనుక ఈ ఇలాంటి సందర్భంలోని తేల్చుకోవాల్సినటువంటి అవసరం లేదు నిన్న మద్దతు ఇచ్చారు కదా అంటే ఇప్పుడు మద్దతు ఇవ్వడం అనేటువంటిది కాన్సెప్ట్ వేరు ఇంకా ఆ రోజున చేసినటువంటి యాక్టివిటీ వేరు ఇప్పుడు ఈలోపు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది ఆనాటి ఉద్యమానికి స్పందించి ఏది ఓ పక్కన పరిహారాలు ఇయడం కావచ్చు రెండో పక్కన ఓ పద్నాలుగో తారీఖు నుంచి ఇసుక వారోత్సవాలు కూడా జరపడం ఇంకో పక్కన పెద్ద ఎత్తున ఇసుక సప్లై కూడా పెరుగుతున్నటువంటి సందర్భం అలాంటి సందర్భంలో అంటే తను చేసినటువంటి ఆందోళనకి స్పందించి చేసిందని చెప్పుకునేటువంటిది పోయి మళ్ళీ ఇక్కడ ఉద్యమంలో చే తోడు చేసుకున్నట్టు తోడు చే ఉన్నట్టు అయిపోతుంది మరి అలా చేయడానికి చేయడం వల్ల ప్రయోజనమా నష్టమా రాజకీయంగా అయితే నష్టం అదే సందర్భంలో మొహమాటాని దగ్గరికి అయితే మాత్రం అవసరం మరి ఏం చేస్తారన్న చూద్దాం